న్యూస్ అమరావతి భూ స్కామ్ లో ఏవన్గా ఉన్న బ్రహ్మానంద రెడ్డి విజయవాడ చేరుకున్నారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆయన నిరాకరిస్తున్నట్లు సమాచారం. అయితే కావాలని తనపై తప్పుడు కేసులు పెట్టి తనను ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని వాపోతున్నారు. ఎమ్మెల్యే ఆర్కేతో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. అమరావతి భూ స్కామ్ లో ఏవన్గా ఉన్న బ్రహ్మానంద రెడ్డి ఎట్టకేలకు విజయవాడ చేరుకున్నారు. మీడియాతో మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారు. కావాలని తనపై తప్పుడు కేసులు పెట్టి తనను ఇరికించాలని చూస్తున్నారని వాపోతున్నారు. ఎమ్మెల్యే ఆర్కేతో తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం అమరావతి భూ స్కామ్ కి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మానంద రెడ్డి విజయవాడలోనే ఉన్నారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి తనను ఇరికించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. గణేష్, ఓవర్ టు యు. విజయవాడ నుంచి లెఫ్ట్ అవడం జరిగింది. ఇదే క్రమంలో గత 3 రోజుల నుంచి ఆయన ఎవరికి అందుబాటులో లేకపోవడంతో పరారయ్యారని చెప్పి అందరూ కూడా భావించారు. కానీ ఆయన వాళ్ళు విజయవాడ చేరుకోవడం జరిగింది. కానీ మీడియాతో మాట్లాడేందుకు అయితే ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ఏడాది నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మేము దర్యాప్తుకు సహకరిస్తూనే ఉన్నాము. తమ మీద ఏదైతే ఆరోపణలు వస్తుందో అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలుగా చెప్తూ ఉన్నారు. అసైన్ ల్యాండ్స్ కొనుగోలు చేశామని చెప్పి అందరూ కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం జియో నెంబర్ 41 రిలీజ్ చేసింది. జియో నెంబర్ 41 ద్వారా అసైన్ ల్యాండ్స్ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉండటంతోనే కొనడం జరిగింది. ఇందులో ఎవరిని కూడా ఎక్కడా మోసం చేయలేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా తమ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. తనకు ప్రసాద్ అనే వ్యక్తి గతంలో 50 సెంట్లకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్ ను అమ్మడం జరిగింది. అదే క్రమంలో తిరిగి తన భూమిని తనకి ఇచ్చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. కానీ మేము ఇవ్వనటువంటి పక్షంలోనే ఎమ్మెల్యే ఆర్కతో చేరి ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారనేది బ్రహ్మానంద రెడ్డి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ అంశంలో సిఐడి లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి చెప్తున్నటువంటి అంశాలకు సిఐడి దర్యాప్తుకు ఏ విధంగా ఇంకా లింక్ అవుతుంది అనేది చూడాల్సింది. ఎమ్మెల్యే ఆర్కే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, జియో నెంబర్ 41 అనేది ఈ అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ముందుగానే గుర్తించి కొనుగోలు చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే రిలీజ్ చేశారు. ఈ రియాల్టర్ల వెనుక అప్పుడు గత ప్రభుత్వ టీడీపీ నాయకులు ఉన్నారు. దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలనేది ఒక డిమాండ్ ఉంది. ఇదే సందర్భంలో వాళ్ళు విజయవాడ రావడంతో సిఐడి అధికారులు బ్రహ్మానంద రెడ్డిని అదుపులో తీసుకుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. రండి, థ్యాంక్ యూ గణేష్.